మన హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హ్యాపెనింగ్ సిటీ. 2014 నుండి సమర్థవంతమైన నాయకత్వం, సుస్థిర పాలనకి పెట్టింది పేరుగా మారింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం. అభివృద్ధిపై దృష్టి సారించిన మున్సిపల్ ఐటీ మంత్రి కేటీఆర్ దార్శనికత హైదరాబాద్ ని నేడు పెట్టుబడులకు ఆలవాలంగా మార్చింది. ఫేస్బుక్, గూగుల్, అమెజాన్, ఐకియా వంటి గ్లోబల్ సంస్థల రాక దీనికి తార్కాణం. మొత్తం 2 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన కేటీఆర్ తద్వారా 15 లక్షల ఉద్యోగాలు సృష్టించారు. రండి, హైదరాబాద్ నేటి ముఖ చిత్రాన్ని వీక్షిద్దాం. సౌకర్యం, సౌలభ్యం, ఆధునీకరణ లక్ష్యంగా పనిచేస్తోంది ప్రభుత్వం. మెట్రో రైల్, ఎస్ఆర్డీపీలో భాగంగా సరికొత్త రోడ్లు, ఫుట్పాత్లు, ప్రయాణ సమయాన్ని ఆదా చేసే ఫ్లైఓవర్లు, ఫుట్ఓవర్ బ్రిడ్జిలు, అండర్ పాస్లు, పార్కులు, హరితవనాలు, ఇవన్నీ నగర ప్రమాణాలని గొప్పగా మార్చాయి. ఈ 6 ఏళ్లలో ఏర్పాటైన 2500 కిలోమీటర్ల మంచినీటి పైప్ లైన్ కేటీఆర్ సంకల్పం. దీని ద్వారా ప్రజలకి తాగునీటి కొరతే లేదు. నేడు అర్హులకి 100,000 ఉచిత డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నీడతో పాటు గౌరవాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. నిత్యం 100,000 మంది ప్రజలు ప్రభుత్వ బస్సీ దవాఖానాల్లో వైద్యం పొందుతున్నారు. ఆకలిని తీర్చేందుకు ప్రభుత్వం నెలకొల్పిన అన్నపూర్ణ క్యాంటీన్లు రోజూ 40,000 మందికి అన్నం పెడుతున్నాయి. నగరానికి కవచంగా మారిన 5 లక్షల సీసీ కెమెరాలు, మహిళల భద్రత కోసం ఏర్పాటైన షీ టీమ్లు ప్రజలకి మరింత భరోసానిస్తున్నాయి. సంక్షేమం, అభివృద్ధితో పాటు ఆపదలో ఆదుకోవడం ప్రభుత్వ కర్తవ్యం. విపత్కర పరిస్థితుల్లో సైతం ప్రభుత్వ యంత్రాంగం ప్రజల సేవలకై సిద్ధంగా ఉంది. అందుకే ప్రపంచ పటంపై నేడు హైదరాబాద్ సగర్వంగా వెలుగొందుతోంది. సంక్షేమం, సంతోషం, సంతృప్తికి నిలయంగా నిలిచింది మన హైదరాబాద్.